ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సప్తగిరులపై అచ్చావతార మూర్తిగా వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాద పద్మములకు దాదాపు 32,000 సంకీర్తన పుష్పమాలికలను అర్పించిన పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి మహోత్సవం సందర్భంగా ప్రముఖ గాయకులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మరియు వారి బృందం వారు అన్నమయ్య కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ఆ కీర్తనలను విని ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు 40 సంవత్సరాల క్రితం ఒక స్కాలర్షిప్ విద్యార్థిగా నన్ను ఎన్నుకొని పూజ్యపాదులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు వారి ఆధ్వర్యంలో వారి నిర్వహణలో వారు స్వరపరిచిన అన్నమాచార్య సంకీర్తనలు మాకు నేర్పడంతో ప్రారంభమైంది నా అన్నమాచార్య సంకీర్తనలతోనూ అన్నమాచార్యులతోనూ నా అనుబంధం. ఇన్నాళ్ళుగా నేను సుమారుకు 1000 సంకీర్తనలకు పైగా పాడాను, 500 సంకీర్తనలకు పైగా రికార్డింగ్లు చేశాను, అనేక మంది చేత పాడిచ్చాను. ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. 1, 2, 3, 10 అని వందల కొద్దీ ఉన్నాయి. గురువుగారి ఆశీస్సులతో వారు చూపిన మార్గంలో నాదైన ధోరణిలో ఆ పాటలు చదవగా నా మనసులో కలిగిన రకరకాల అనుభూతుల్ని నాదైన పద్ధతిలో భావించి నాకు తెలిసిన సంగీతంతో నేను సుమారు 800 అన్నమాచార సంకీర్తనలు సంగీతబద్ధం చేశాను స్వరాలు సమకూర్చి. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పినట్లు అన్నమాచార్యుల వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ నిరంతరం స్వామివారి స్మరణతోనే తాను తరించి లోకాన్ని తరింపజేశారు. ఆ సంకీర్తనలు పాడి చదివి నేను అనేక పద్ధతుల్లో శాస్త్రీయ కృతుల ధోరణిలోను, లలిత సంగీత పద్ధతిలోను, జానపద శైలిలోను భజనలుగా పాడుకోవడానికి, తత్వాలుగా పాడుకోవడానికి ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు వైవిధ్యభరితంగా నేను ఆ సంకీర్తనలకు సంగీతం సమకూర్చి నేను తరించి నేను పాడి లోకానికి అందించాను. వాటిల్లో కొన్ని ఇప్పుడు మీకు పాడి వినిపించబోతున్నాను. అన్నిట్లోకి అత్యంత ఆనందకరమైంది భజన. హాయిగా 10 మంది కూర్చుని చేతిలో తాళాలు తీసుకుని చిరుతలు తీసుకుని శ్రీవారి నామస్మరణ చేస్తూ పాడుతూ ఉంటే గొంతు కలిపి వైకుంఠం అక్కడికే వచ్చేస్తుంది. ఆ కోవక చెందిందే ఇప్పుడు మీకు వినిపిస్తున్న పాట శరణు శరణు అనే సంకీర్తనం. ఇది అమృతవర్షిణి రాగంలో నేను స్వరపరిచిన సంకీర్తనం. చాలామందికి నచ్చిన పాట, నాకు ఎంతో సంతృప్తినిచ్చిన పాట. విందాం. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరమును సగవయ్యా వరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు 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 శరణు. Thank you.
చిన్నట్టి మాధవ కృష్ణ సుత్తులు చెప్పవయ్య అద్భుత కృష్ణ మాధవ కృష్ణ అద్భుత కృష్ణ ఒత్తురాగదవయ్య ఉపేంద్ర కృష్ణ ఒత్తురాగదవయ్య ఉపేంద్ర కృష్ణ ముత్తులు గొరయ్యవయ్య ముకుంద కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ పరమును సగవయ్య వాసుదేవ కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 శ్రీధర కృష్ణ గోవింద కృష్ణ శ్రీధర కృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీ కృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీ కృష్ణ మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ పరమును సగవయ్య వాసుదేవ కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 కైవశమై మమ్మేలు శ్రీధర కృష్ణ గోపాల కృష్ణ శ్రీధర కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ సేవకుడ జుమ్మీ నీకు శ్రీ వెంకట కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ వరమును సగవయ్య వాసుదేవ కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 అన్నమాచార్య సంకీర్తనలలో నృత్యానికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. అటు పదాలుగా అంటే తర్వాత కాలంలో క్షేత్రయ్య ద్వారా పద సంప్రదాయం ఎక్కువ ప్రచారమైంది, కానీ అన్నమాచార్యుల కాలం నాటికే ఈ పద కర్తగా ఆయన ప్రసిద్ధి చెంది ఉన్నాడు. మహారాజా ఆస్థానంలో తన సంకీర్తనలు పాడడం, పదాలుగా రాజనర్తకీమణులు వాటికి అభినయం చేయడం కూడా జరిగినట్లు మనకు చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అలా అన్నమాచార్యుల వారు నృత్యానికి అనువైనటువంటి సంకీర్తనలు కూడా చాలా రచించి ఇచ్చారు. వాటిలో ఒకటి నేను ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. ఇలాంటివి కొన్ని చేశాను, వాటిలో ఇదొకటి. తిరో తిరో జవరాల తిత్తి తిత్తి అని, ఈ తిత్తి తిత్తి శబ్దం నృత్యానికి సంబంధించిన శబ్దం అమ్మవారి పైన, అలమేలు మంగ పైన. ఈ సంకీర్తనం గంభీర నాట రాగంలో తిస్ర నడకలో ఉండేటట్టుగా నేను స్వరపరిచాను. ఇది కూడా దేవస్థానానికి రికార్డ్ అయింది, బహుళ జనాదరణ పొందింది. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి తిరు తిరు జవరాల తిత్తి తిత్తి తిరు తిరు జవరాల తిత్తి తిత్తి ఈ తరలమైన
తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి ఈ తరలమైనాని తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి సస్సని సగ స మగ సస్సని సగ స మగ స మమారే పాతరావు మజ్జ మజ్జ కమల నాభుని తమక పుట్టి నీకు అమరే తిరుపు ఇదే అవతరించగో తిరు తిరు జవరాల తిత్తి ఈ తరలమైనాని తారార మధురే తిరు తిరు జవరాల తిత్తి సకల పతికి సరసపు కొమ్మ నీ ముఖ సిరి మెరసి చిమ్ముల మురి పెముల తిరు తిరు జవరాల తిత్తి ఈ తరలమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి పాయని వెంకటపతి పట్టపురాణి మాయి మాయి అలమేలు మంగ నాంచారి మతి పాయని వెంకటపతి పట్టపురాణి మ్రోయ చెరుగజ్జలని మ్రోతాలని మ్రోయ చెరుగజ్జలని మ్రోతాలని తిరు జవరాల తిత్తి ఈ తరలమైనాని తారార మధురే తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి హనుమాచార్యుల వారి దివ్య సంకీర్తనలలో వచ్చెను అలమేలు మంగ. ఇది కొంతమంది భజన సంప్రదాయంలో కూడా పాడుతున్నట్టు విన్నాను, కానీ ఇది నృత్యానికి అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను స్వరపరిచాను. బాగా జనాదరణ పొందినటువంటి పాట ఈ వచ్చెను అలమేలు మంగ అనేది. హిందోళ రాగంలో ఆదితాళంలో నేను స్వరపరచడం జరిగింది. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ. బంగారు చేయిది విడిలు పోయి శృంగార జవర
చెను మన మేలు మంగ రవల గెలుకు పావలు ముద్దుగులుకా రవల గెలుకు పావలు ముద్దుగులుకా వీటి కలికి చూపుల మొరలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగ రవల గెలుకు పావలు ముద్దుగులుకా వీటి కలికి చూపుల మొరలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగ గతులను నటనారంభములను మేలు కోరే కొనువ అంభోజాక్షుడు వెంకటేశుడు యారి వచ్చెను అల మేలు మంగ ఏ పచ్చల కడయాల పడతి చలంగ వచ్చెను వల మేలు మంగ ఈ పచ్చల గడియాల పడతి చలంగ వచ్చెను వల మేలు మంగ వచ్చెను వల మేలు మంగ వచ్చెను వల మేలు మంగ అన్నమాచార్యుల వారు జనం మధ్య తిరుగుతూ జనంతో మమేకం అయి వారి సంప్రదాయాలు ఉత్సవాలు వారి జీవన విధానము వీటన్నిటిని కూడా తన సంకీర్తనలో విస్తృతంగా పొందుపరిచారు. ఆ రోజుల్లో జాజర్లు అని కొన్ని సంకీర్తనలు ప్రత్యేకించి పాడుతూ ఉండేవారు. ముఖ్యంగా అది పౌర్ణమి రోజులలో పాడేవారు. స్త్రీలు వీణ వాద్యం ఆధారం చేసుకుని చప్పట్లు చరుస్తూ రంగులు చల్లుకుంటూ పుప్పొళ్ళు చల్లుకుంటూ చాలా వినోదంగా ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళని ప్రసిద్ధి. ఇప్పుడు మనకి ఇవి లేవు. ఒకసారి మనం కొంచెం ఆలోచిస్తే కవ్వాలి అనే ఒక ప్రక్రియ మనకు ఉర్దూ గేయ సంపదలో దొరుకుతుంది. ఆ పాటలకి ఈ జాజర్లు దగ్గరగా ఉంటాయా అనిపిస్తూ ఉంటుంది. అది కేవలం భావన మాత్రమే, నమ్మిన వాళ్ళు నమ్మారు. అటువంటి సంకీర్తనం జగడపు చనువుల జాజర. ఈ సంకీర్తనం హిందోళ వసంతం అని ఒక ప్రత్యేకమైన రాగంలో నేను స్వరపరిచాను. దానికి కారణం కూడా ఏమిటంటే రాగిరేకులపైననే అన్నమాచార్యుల వారి కాలంలోనే ఏ పాట ఏ రాగంలో పాడాలి అనే విషయం సూచిస్తూ సంకీర్తన పైన రాగం పేరు చెక్కారు. దాన్ని ఆధారం చేసుకుని నాకు తెలిసినంతవరకు 5-6 రకాల మూర్ఛనలు ఈ రాగానికి ఉన్నాయి హిందోళ వసంతానికి. వాటిల్లో జానపద ధోరణికి అనువుగా ఉన్న ఈ సాహిత్యానికి నప్పుతుంది అని నేను భావించి ఈ పద్ధతిలో ఈ సంకీర్తన స్వరపరిచాను. ఈ పాట కూడా బహుళ ప్రసిద్ధి పొందింది. 40 అవుతుంది దగ్గర దగ్గర ఈ పాట టీటీడీకి నేను రికార్డ్ చేసి. ఇటీవల 20 క్రితం వచ్చిన అన్నమయ్య సినిమాలో కూడా చలనచిత్రంలో ఈ పాటని యథాతథంగా నేను చేసిన ఈ సంకీర్తనని వాళ్ళు వాడుకున్నారు కించిత్ భేదంతో.
హిందోళ వసంతం అనే రాగంలో జగడపు చనువుల జాజర అనే సంకీర్తన. పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి మహోత్సవం సందర్భంగా ప్రముఖ గాయకులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ బృందం వారు మృదు మధురంగా ఆలపించిన అన్నమాచార్యుల వారి కీర్తనలు విని ఆస్వాదించారు కదా. ఓం నమో వెంకటేశాయ.